అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కిషోర్ టెక్ విజన్ యూట్యూబ్ ఛానల్. ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్లో ఉపాధి హామీ పథకం ద్వారా ప్రతి గ్రామంలో పల్లె పండుగ అనే కార్యక్రమం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆ గ్రామంలో చేపట్టవలసిన పనులు, వాటికి సంబంధించిన వివరాలన్నీ మనము ఒక మొబైల్ అప్లికేషన్ ద్వారా, బ్లూ ఫ్రాగ్ మొబైల్ అప్లికేషన్ ద్వారా క్యాప్చర్ చేస్తారు. వాటికి సంబంధించిన రెండు కొత్త రిపోర్ట్లు మనకు ఈఎంఎంఎస్ ఎంఐఎస్ రిపోర్ట్స్లో ఆగుపిస్తున్నాయి. ఆ రిపోర్ట్ల నెంబర్ల ఏంటి, అక్కడ ఎటువంటి ఇన్ఫర్మేషన్ మనకు లభిస్తుంది, పూర్తిగా ఈ వీడియో ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మోస్ట్ ఆఫ్ ది స్టాఫ్కి ఈ రిపోర్ట్స్ గురించి తెలిసి ఉండొచ్చు, అయినా తెలియని వారి కోసం చేస్తున్నాను. దయచేసి సహకరిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇంకా వీడియోలోకి వెళ్తే emms.ap.gov.in వెబ్సైట్ని ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు ఎంఐఎస్ రిపోర్ట్స్ అగుపిస్తుంది, క్లిక్ ఇవ్వండి. మనకి ఇక్కడ చాలా రిపోర్ట్స్ అగుపిస్తాయి. కొత్తగా అగుపిస్తున్న రిపోర్ట్స్ వచ్చేసి E36 లో 36.3, 36.4 అండి. ఒకటి పల్లె పండుగ అని, నెక్స్ట్ పల్లె పండుగ వర్క్స్ గ్రౌండింగ్ అని. ముందుగా పల్లె పండుగ రిపోర్ట్ ఓపెన్ చేస్తాను. ఇక్కడ మనకు పల్లె పండుగ కార్యక్రమంలో ఆ గ్రామంలో చేపడుతున్న పనులకు సంబంధించిన మొబైల్ అప్లికేషన్ ద్వారా క్యాప్చర్ చేసిన వివరాలన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయండి. ఈ విధంగా చూసుకోవచ్చు. నెక్స్ట్ 36.4 వచ్చేసి పల్లె పండుగ వర్క్స్ గ్రౌండింగ్ అని, ఓకే, పల్లె పండుగ వర్క్స్ గ్రౌండింగ్ రిపోర్ట్ అని చెప్పి ఇక్కడ గ్రౌండింగ్ చేస్తున్న వర్క్స్ల వివరాలు, ఓకే, ఏ వర్క్స్ గ్రౌండింగ్ చేస్తున్నారు అనేది ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. ఇప్పటికీ ఒక ఉదాహరణకు ఇక్కడ చూపిస్తే, ఇక్కడ చూడండి, అక్కడ పల్లె పండుగ నిర్వహించిన సభకు సంబంధించిన ఫోటోలు, అక్కడ ఎవరెవరు అక్కడ అధ్యక్షత వహించారు, ఎటువంటి వర్క్ సంబంధి చేపడుతున్నారు, వాటికి సంబంధించిన పూర్తి వివరాలను మనం ఈ విధంగా E36.4 రిపోర్ట్ ద్వారా చెక్ చేసుకోవచ్చండి. ఓకేనా అండి? ఈ విధంగా మనకు ఇక్కడ రెండు పల్లె పండుగకు సంబంధించిన రెండు కొత్త రిపోర్ట్స్, ఒకటి E36.3, రెండో వచ్చేసి E36.4. అదేవిధంగా ఈ రిపోర్ట్లోనే ఇంకొకటి ముఖ్యమైన రిపోర్ట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మనకు ప్రజెంట్ గ్రామ సభలు కూడా జరుగుతున్నాయి. E6 ఈ గ్రామ సభ ఉంది కదా, ఇందులో E6.1 ప్లానింగ్ గ్రామ సభ 2025-26 రిపోర్ట్, ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే నెక్స్ట్ ఫైనాన్షియల్లో మనం వర్క్స్కి సంబంధించిన వివరాలని మనం ముందే ఇక్కడి నుంచి ఇనీషియల్ గ్రామ సభ, ఫైనల్ గ్రామ సభ అనే విధంగా చేసుకుంటాము. వాటికి సంబంధించిన రిపోర్ట్స్ కూడా ఈ రిపోర్ట్ ద్వారా మనం చెక్ చేసుకోవచ్చండి. ఓకేనా అండి? ఈ విధంగా మనకు ఈ రిపోర్ట్స్ కొత్తగా అనిపించినాయి, వాటికి సంబంధించిన వివరాలు మీకు తెలుసుకున్నారు, మీకు అర్థమైందని ఆశిస్తున్నాను. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. మీ కిషోర్ కుమార్ సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ.